ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దళితులు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడా మండలంలో మంత్రి పర్యటించారు. హన్వాడా మండల కేంద్రంలో 11 మంది లబ్ధిదారులకు దళిత బంధు కింద ట్రాక్టర్లను యూరేనిపల్లిలో 3 డైరీ యూనిట్లు, మరొకరికి ట్రాక్టర్ పంపిణీ చేశారు. అనంతరం హన్వాడా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కింద పనులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు హన్వాడా ఎంఆర్ఓ ఆఫీసులో 143 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందని కొందరు మాట్లాడతారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చింది, రైతు చచ్చిపో 5 లక్షలు ఇస్తుంది, రైతు బీమా వచ్చింది, 24 గంటలు కరెంట్ ఇచ్చింది, నా బిడ్డ ఉడితే 1 లక్ష రూపాయలు ఇచ్చింది, 1 లక్ష 10 1000 రూపాయలు ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, పండుగ బట్టలు ఇస్తున్నాడు, మా ఊళ్ళో చెరువులు నిండినాయి, రేపు మాపు పాలమూరంగారి జిల్లా చెరువు నిండి అన్ని చెరువులు నిండుతాయి, ఇలా మా భూములకు విలువ పెరిగింది, మాకు విలువ పెరిగింది, నా కొడుకుల పైన 3 కొడుకులు 4 బిడ్డలు పండం పెట్టకపోయినా మా భీమిలి బాయిలాగా మేము బతుకుతామనే భరోసా ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి.